రైతు సోదరులారా, స్వాగతం నా ఛానల్ పెస్ట్ డిసైడ్స్కి. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. ఈ వీడియోలో సజ్జ పంటలో వచ్చే కాండపు ఈగ మరియు చెద పురుగుల నివారణకు విత్తన శుద్ధి కోసం వాడుకోదగిన పురుగు నివారణ మందు గురించి తెలుసుకుంటారు. ముందుగా కాండపు ఈగ గురించి, ఇది ఒక డిప్టెరన్ ఫ్లై, అంటే ఈగ జాతికి చెందిన పురుగు అన్నమాట. ఈ ఈగ పొడవు వచ్చేసి 3 నుంచి 4 మిల్లీమీటర్లు, అంటే మన ఇళ్లలో ఉండే ఈగ కంటే చిన్నగా ఉంటుంది. కానీ వాటి కలర్ అంటే బూడిద రంగు కానీ లేదా నలుపుగా కానీ లేదంటే సిమెంట్ కలర్లో కానీ ఉంటుంది. అట్లాగే దీని యొక్క ఉదరము అంటే అబ్డామిన్ ఉంటుంది కదా, చివరి భాగము, దాని పైన అంటే వీపు పైన భాగాన 3 చుక్కలు 2 వరుసల్లో ఉంటాయి, అంటే మొత్తంగా 6 చుక్కలు ఉంటాయన్నమాట. సో ఆ విధంగా దీన్ని గుర్తుపట్టవచ్చు. ఈ ఆడ ఈగ అనేది తన యొక్క గుడ్లను ఈ సజ్జ లేదా బాజ్రా చెట్ల ఆకుల కింది భాగాన ఒకటొకటిగా పెడుతుంది అన్నమాట. ఇవి ఎట్లా ఉంటాయంటే బియ్యపు గింజ ఆకారంలో ఉండి తెల్లగా ఉంటాయి, అంటే బియ్యపు గింజ అంత పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి చాలా. సో వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు, వీటిని మ్యాగెట్స్ అంటారు, వీటికి కాళ్ళు ఉండవు, అట్లాగే తల భాగం అంత బాగా డెవలప్ అయి ఉండదు. ఏ పోడస్, ఏ సెఫాలస్ అంటారనమాట. సో ఇవేం చేస్తాయి, ఆ ఆకుని అట్లాగే కాండాన్ని తొలచుకొని పోయి కాండం లోపల చేరి ఇక తినడం ప్రారంభిస్తాయి. తినేసి పైన పెరుగుతున్న మొవ్వు కింది కాండం భాగానికి సపరేట్ చేసేస్తాయి. ఆ విధంగా పైన మొవ్వు అనేది ఇక కింద ఆహారం ఇతర యూనో నీరు అందాక అది ఎనడం ప్రారంభిస్తుంది, దాన్ని డెడ్ హార్ట్ అంటారు. ఇలా అవడం వల్ల చెట్టు అనేది ఇక మిగతా చిన్న చిన్న పిల్ల శాఖలని లేదా పిల్ల కాండాలని ఆ ఎండిపోయిన భాగం నుంచి పక్కకు పంపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇది ఒక బంచి టాప్ లాగా కనబడుతుంది. అంటే ఇది ప్రతి ఒక్క, అంటే ఇది ఇన్ఫెస్టేషన్ ప్రతి మొక్క మీద రావాలని రూల్ లేదు. సో మామూలుగా ఇట్లా జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఇది పంటకు నష్టం కలుగుతుంది. అంటే ఈ ఇలా ఈ పిల్ల కాండాలు ఉన్నాయి కదా, వాటి మీద వచ్చే సజ్జ కంకులు అంత బలంగా ఉండవు లేదా అసలు కంకులే రావు. ఈ విధంగా ఇది పంట దిగుబడిని తగ్గించి వేస్తుంది. ఇక చెద పురుగులు, ఇవి నేలలో ఉంటాయి. మిగతా అన్ని చెట్లలాగానే ఈ సజ్జ లేదా బాజ్రా చెట్లను వేర్ల ద్వారా చెట్టు కాండం లోపలికి పోయి కాండం మొత్తాన్ని తినేస్తూ దాని లోపలంతా ఇసుకను నింపేసి వాటి గ్యాలరీస్, అంటే ఈ ఇసుకతో తయారు చేసుకున్న గ్యాలరీస్తో నింపేసి చెట్టును మొత్తం హాలోగా చేసి పడేసి ఆ విధంగా చెట్లన్నింటిని కూడా పాడు చేస్తాయి. ఆ విధంగా పంట అసలు ఏమి రాకుండా కూడా ఈ చెదలు అనేవి పాడు చేసి పడేస్తాయి. సో ఈ చెద పురుగులు మరియు ఈ కాండపు ఈగను బాజ్ర లేదా సజ్జ పంటలో నివారణ చేసుకోవడానికి విత్తన శుద్ధి చేసుకోగలిగిన మందు ఒకటి ఉంది. దాని పేరు ఇమిడాక్లోపరిడ్, 70% మందుతో WS అనే ఫార్ములేషన్లో దొరుకుతుంది. దీనిని ప్రతి కేజీ సజ్జ లేదా బాజ్ర లేదా పర్ల్ మిల్లెట్ విత్తనాలకి 10 గ్రాముల చొప్పున వాడుకోవాలి. అలా వాడుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ 10 గ్రాముల ఈ మందుని తీసుకొని కొద్దిగా నీటిని కలుపుకొని స్లర్రీ పేస్ట్లాగా చేసుకొని ఈ 1 కేజీ విత్తనాలకు పోసుకొని అది మొత్తాన్ని ఈ సీడ్స్ మొత్తాన్ని కోట్లాగా చేసుకోవాలి. అంటే వాటికి ఒక కోటింగ్ ఏర్పడేట్టుగా చూసుకోవాలి. ఒక గిన్నె కానీ లేదా బకెట్ కానీ లేదంటే ఒక మగ్గు కానీ తీసుకొని అందులో ఇది చేసుకోవాలి. ఈ విధంగా ఈ మందుని ప్రతి విత్తనానికి ఒక కోటింగ్ లాగా తయారు చేసుకొని విత్తుకుంటే ఈ చెద పురుగులు మరియు బాజర పంట మొదట్లో వచ్చే ఈ కాండపు ఈగ ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమిడాక్లోపరిడ్ 70% మందుతో లభించే WS ఫార్ములేషను మార్కెట్లో లభించే ట్రేడ్ నేమ్స్ లేదా పేర్ల గురించి తెలుసుకుందాం. ధోని, ఫ్యాక్ట్ 70, నిష్, ఇమిడాక్లోపరిడ్ 70% WS, మ్యాజిక్ 70 WS, ప్రాంటో, రఫ్తార్, సామ్రాట్ 70, సీల్టచ్ 70 WS, సాకర్ 70, సన్రాన్ సూపర్ మరియు సూపర్ సెన్సార్. రైతులు మార్కెట్లో ఈ పురుగు నివారణ మందులు, తెగులు నివారణ మందులు, కలుపు నివారణ మందులు, మరి ఇతర వ్యవసాయంలో వాడుకునే రసాయన నివారణ మందు కొన్నప్పుడు దానితోపాటు ఒక పేపర్ వస్తుంది, దాని లీఫ్లెట్ అంటారు. ఆ లీఫ్లెట్లో ఆ మందుకు సంబంధించిన అంటే లేబుల్ సమాచారం అనేది ముద్రించబడి ఉంటుంది. సో ప్రతి రైతు కూడాను ఆ మందుని ఆ లేబుల్ సమాచారం ప్రకారం వాడుకుంటే చక్కటి ఫలితాలు లేదా ఆశించిన ఫలితాలు వస్తాయి. కనుక ప్రతి రైతు కూడాను దానిని చదువుకొని దాని ప్రకారం ఆ మందుని వాడుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. కనుక ప్రతి రైతు కూడాను దానిని తప్పక పాటించాలి.